వస్తా ఉన్నావు? ఏం లేదురా, పండుగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఎంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. అమరాపురం వ్యవసాయ కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పథకం సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ వర్కర్లు, గర్భవతులకు, బానింతలకు తెలియజేయాలని ఎంపీడీఓ మునిస్వామి పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీఓ మునిస్వామి మాట్లాడుతూ అంగన్వాడీలకు వచ్చే కోడిగుడ్లు, పాలు, బెల్లం, రాగిపిండి, అటుకులు, బియ్యం, ఖర్జూరం, వేరుశెనగ, చిక్కి మొదలుగా వాటిని గర్భవతులు, బానింతలకు అందచేయాలని, వీటిలో పౌష్టిక ఆహారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ, పోలీస్ జ్ఞానేశ్వరి, అంగన్వాడీ వర్కర్లు లక్ష్మీ పార్వతమ్మ, పద్మ, కళావతి, రాజమ్మ, స్వయంప్రభ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ మునగాకులో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఐరన్ దొరుకుతుంది, అది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బెల్లంతో తయారు చేసిన పదార్థాలు కాబట్టి ఐరన్ ఎక్కువ దొరుకుతుంది. రక్తహీనత పిల్లలు మాల్ న్యూట్రిషన్ లేకుండా మాల్ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే పిల్లలు బాగా శక్తివంతంగా తయారవుతారు, బాగా బలంగా దృఢంగా ఉంటారు అన్నమాట. ఈ గర్భిణీ స్త్రీలు కూడా మనం ఇచ్చేటప్పుడు గర్భిణీ స్త్రీలు ఇచ్చేటప్పుడు కానీ తర్వాత పాలు కానీ బలామృతం ఇస్తారు కాబట్టి పిల్లలు కూడా బాగా మనము పుట్టిన పిల్లలు కూడా బాగా శక్తివంతం కొడతారు. తర్వాత మంచి మానసికంగా ఉండాలంటే మనం బాగా మానసిక ఉల్లాసం కల్పించాలంటే అప్పుడు మంచి సంగీతం వినిపించాలి, మంచి మంచి కథ పాటలు పాటలు చేయాలి.